కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలో పలు గ్రామాలలో పారుపాక కోడూరు ఎస్ అగ్రహారం సర్వే నంబర్ 274/1 ప్రభుత్వ భూమిని సాగుదారులు పేర్లు నమోదు చేసి హక్కులతో పాటు పట్టాలు కూడా సిపిఐ లిబరేషన్ కేంద్ర కమిటీ సభ్యులు బుగత బంగారు రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి బయలుదేరి సినిమా సెంటర్ మీదుగా మండల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల అధ్యక్షులు సామిరెడ్డి నారాయణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి కె జనార్దన్, అఖిల భారత వ్యవసాయ కూలీ కార్మిక సంఘ సభ్యురాలు పేరూరు లక్ష్మి, సిపిఐ సానుభూతి పరులు నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. చెప్పడం లేదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, దానికి సంబంధించి వైసీపీ నాయకులు మొత్తం ఆ భూములన్నింటినీ కూడా వాళ్ళు కబ్జా చేసేసి వాళ్ళ పేర్లు అన్ని రకాలుగా తెచ్చుకొని ఆ భూములంతా కూడా వాళ్ళు అన్ని రకాలుగా కూడా అనుభవించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కోట్ల కోట్ల ఆస్తులు ఏవైతే ఉన్నాయో ప్రత్తిపాడు నియోజకవర్గంలో, ప్రత్యేకించి రౌతులపూడి మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క గిరిజనుల భూముల్ని, దళితుల భూముల్ని, పేదలకు సందాల్సిన భూముల్ని అన్ని రకాలుగా కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని డబ్బు చేసేసుకున్నారు. మళ్ళీ ఈ రోజున ఆ వైసీపీ ఎమ్మెల్యే అవినీతిపరుడు అయిపోయాడని చెప్పి మరి గతంలో వైసీపీ తరపున నెగ్గి 30 కోట్ల రూపాయలకి అనేటువంటి ఆ రోజున వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు తెలియజేసిన గమనైపోతే మళ్ళీ ఆయన గారిని ఇప్పుడు ఏదైతే ఉందో ఇన్ఛార్జిగా పెట్టి ఎమ్మెల్యే సీట్ కేటాయిస్తూ ఉన్నారు. అంటే ఈ ఎమ్మెల్యే గారు ఈ పేదల భూముల్ని, పేదల హక్కుల్ని, పేదలకు సంబంధించిన మట్టి మాఫియాలతోనే ఎన్నట్లని కూడా అవినీతివాడు అయిపోయాడని చెప్పేసి మా సర్వేలో తేలిందని చెప్పి తీసేసి గతంలో అమ్ముడైపోయినటువంటి మనిషిని తీసుకొచ్చి మళ్ళీ మనం పెడుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే వైసీపీ నాయకులు ఎంత దోసుకున్నా వచ్చే నష్టం లేదు, వైసీపీ వాళ్ళు ఎంత తీసుకున్నా నష్టం లేదు, బట్టి మా పాత్ర మైనులన్నీ కూడా ఇక్కడి నుంచి తొలగిపోతున్నా వాళ్ళకి నష్టం లేదని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాళ్ళు జగన్ ప్రభుత్వం ఏదైతే ఉందో పాలన చేస్తూ ఉంది. జగన్ గారి కోసం మీరు ఎక్కువ చెప్పక్కర్లేదు. ఒక చేత్తో ఎత్తా ఉన్నాడు, మరో చేత్తో లాక్కుంటా ఉన్నాడు. అధికారులు పెరిగిపోయి ఉద్యోగ పొరవాళ్ళకి ఎంత ఉద్యోగాలు లేవు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించవలసినటువంటి ప్రభుత్వం సంక్షేమ పథకాలు పేరు పెట్టి ఉపాధి పనులు మానేసి మొత్తం వాళ్ళందరినీ కూడా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అనేక చోట్ల వలసలు పోయే పరిస్థితి తీసుకొస్తా ఉంది. ఈ రోజున రౌతులపూడి మండలంలో గతంలో చెరుకు పెట్టుకొని పాలపల్లి దాకా వెళ్ళి మొత్తం వచ్చేవారు మరి ఈ రోజున హైదరాబాద్ వరకు, బెంగళూరు వరకు పోయే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కల్పించబడ్డాయి. అందుచేత మేము సంక్షేమానికి వ్యతిరేకం కాదు, కానీ అభివృద్ధి కూడా అదే ప్రభుత్వం అభివృద్ధి కూడా చెయ్యాలి. అక్కడ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అభివృద్ధిని కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవాలి. అది పట్టించుకోవడం మానేసి కేవలం కొన్ని డబ్బులు ఏదైతుందో ఎదజల్లి కోట్ల రూపాయలు ఏదైందో దోసుకుపోతా ఉన్నారు. రౌతులపూడి మండలంలో ఉన్న నాగులకొండని, సుబ్బారెడ్డి, ముదున్ రెడ్డి మొత్తం వీళ్ళందరూ కూడా పట్టుకుపోతా ఉంటే మరి తెలుగుదేశం నాయకులు, సిపిఎం లిబరేషన్ పార్టీ నాయకులు ఇటువంటి వాళ్ళందరూ పోరాటం చేస్తే ఆఖరికి మాజీ మంత్రి, మాజీ హోంమంత్రి అని కూడా చూడకుండా తెలుగుదేశం నాయకులు మరి రాజప్ప గారిని తీసుకెళ్లి కొట్టనందరూ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం అనేది జరిగింది. అంటే ఈ ప్రభుత్వం దేనికన్నా తెగిస్తుంది, మొత్తం మట్టి మాఫియా, మైనింగ్ మాఫియా, అన్ని మాఫియాలు కూడా ఏడు చేతుల్లో ఉన్నాయి. ఇంకా దోసుకోవడం చాలదని చెప్పేసి వరకు దోపిడీదాన్ని మనమే పెట్టారు. అందుచేత ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం ఎదిరించవలసిన అవసరం ఉంది. అదే రకంగా రామ జన్మభూమి పేరు చెప్పి మతాన్ని, రాజకీయాన్ని కలగాపురమైన మోడీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దేశంలోనో కళ్ళకల్లోనూ సృష్టిస్తూ ఉందో కానించి మరి మణిపూర్లో ఉన్నటువంటి 2000 క్రైస్తవ సిమిలర్లు ఏదైతే ఉన్నదో సత్యం తగలబెడితే ఈ రోజుకి కూడా మాట్లాడలేదు ఈ క్రైస్తవుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి. మోడీ గారి ప్రభుత్వం అక్కడ ఉంది, మోడీ గారి ప్రభుత్వం అక్కడ చర్చలు తగలబడతా ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కనీసం మాట్లాడతా లేదు. ఇది దేశం అంతా కారుపోతాకి వచ్చింది. ఇవాళ వాళ్ళ చెల్లెలు కూడా శర్మిళారెడ్డి అన్నా నువ్వు క్రైస్తుడువే, నేను క్రైస్తవులే, క్రైస్తవుల మీద దాడులు చేస్తుంటే నువ్వు ఏం చేస్తావు అన్నా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటే ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ సాగు భూములను సమగ్ర భూ సర్వేలో నమోదు చేయాలి. పేదల సాగు భూములను సమగ్ర భూ సర్వేలో నమోదు చేయాలి. పేదల సాగు భూములు
పేదల సాగు భూములను సముద్ర భూసర్వేలో నమోదు చేయాలి. నెలల కొద్ది ఎదరకొస్తే బాగుంటుంది, అందరూ వెనకపోయి ఉంటున్నారు మొగోలు. నమోదు చేయాలి. ఓడూరు పారిపాక యశగ్రహారం పేదలు సాగు చేస్తున్న భూములకు సాగు హక్కులు కల్పించాలి. పేదల సాగు భూములకు సాగు హక్కులు కల్పించాలి. పేదల సాగు భూములకు సాగు హక్కులు కల్పించాలి. సమగ్ర భూ సర్వేలో పేదల సాగు భూములను నమోదు చేయాలి. పేదల సాగు భూములను సమగ్ర భూ సర్వేలో నమోదు చేయాలి.